ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూస్తున్న మీకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాలు. వారం వారం ఈ కార్యక్రమాన్ని ఈ ఛానల్లో మీరు వీక్షిస్తున్నందుకు మీకు వందనాలు. ప్రభు మెండుగా మిమ్మల్ని దీవించాలని కోరుతా ఉన్నాను, ప్రార్థిస్తూ ఉన్నాను. మీ ప్రార్థన అవసరతలు, మీ యొక్క సమస్యలు ఈ రోజే మాకు తెలియజేయండి. టెలిఫోన్ ద్వారా కానీ ఉత్తరము ద్వారా కానీ ఈ రోజే మీరు మా ప్రేయర్ టవర్ కు, దీవెన ప్రేయర్ సెంటర్ కు మీరు తెలియజేయండి. ఈ ప్రేయర్ టవర్ యొక్క నంబర్స్, టెలిఫోన్ నంబర్స్ ఇప్పుడు స్క్రీన్ మీద మీకు కనబడతా ఉన్నాయి. ఈ స్క్రీన్ మీద కనబడే నంబర్లకు మీరు ఫోన్ చేయండి. దైవజనులు, పరిశుద్ధాత్మ పూర్ణులు, ప్రార్థనా వీరులు మీ ప్రార్థన అవసరతలు విని మీ కొరకు ప్రార్థన చేస్తారు. అలాగనే మీరు ఉత్తరాలు రాయండి. ఉత్తరాలు రాస్తే ఆ ఉత్తరాలు మేము చదివి మా ప్రార్థన సెంటర్లో మేము వాటి కొరకు ప్రార్థన చేస్తాం. ఏదో టెలివిజన్ కొరకు మేము ప్రేయర్ సెంటర్ పెట్టలా. అనేక సంవత్సరాల నుండి టెలివిజన్ పరిచర్యలోనికి మేము రాకముందు నుంచి అనేక సంవత్సరాలుగా ఈ యొక్క రాక్ చర్చ్ ఆఫ్ ఇండియా ప్రేయర్ టవర్ ఉంది. ప్రతిరోజు ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. మీ గురించి కూడా ప్రార్థన చేసే బాధ్యత దేవుడు మాకు అప్పగించాడు. గనుక టేక్ దిస్ ఆపర్చునిటీ and be blessed by the prayers of men and women of God. పరిశుద్ధులైన దైవజనుల ప్రార్థనలు మీరు చేయించుకొని దేవుని ఆశీర్వాదాలు పొందండి. ఈ కార్యక్రమంలో మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ వాక్యం, ఈ అనుభవం, మీరు రాజమండ్రి ఎప్పుడైనా వస్తే ప్రతి ఆదివారం అద్భుతమైన ఆరాధన, పరిశుద్ధాత్మ ఆరాధన జరుగుతుంది ఈ రాక్ చర్చ్ ఆఫ్ ఇండియా వర్షిప్ సెంటర్లో. ఫీల్ ఫ్రీ టు కమ్ అండ్ వర్షిప్ ద లార్డ్ విత్ అస్. రండి, సంతోషంగా రండి. దేవుడు తన ఆత్మతో మిమ్మల్ని నింపి అభిషేక ఆరాధనలో పాల్పొంది, ఆత్మతో శక్తితో నింపబడి
దేవుని వరములతో నింపబడి రక్షణానందము పొందుకొని సంతోషం సమాధానంతో స్వస్థతతో మీ ఇండ్లకు మీరు వెళ్తారన్న గొప్ప నమ్మకం విశ్వాసం నాకుంది. కనుక మీరు ఎక్కడి వారైనా సరే ఎంతటి వారైనా సరే ఏ విధమైన భేదం లేదు, రాక్ చర్చ్ ఆఫ్ ఇండియా తరపున దీవెన కార్యక్రమం తరపున ప్రేమపూర్వకమైన ఆహ్వానం నేను ఇస్తున్నాను. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు ఆరాధన జరుగుతుంది. అద్భుతమైన దేవుని సన్నిధిని అనుభవించండి. తండోపతండులుగా బహుజన సమూహాలు వచ్చి ఈ యొక్క రాక్ సంఘం యొక్క ఆరాధనలో పాల్గొంటూ ఉన్నారు. మీరు కూడా రండి, దేవుని ఆశీర్వాదాలు పొందండి. ఏ విధమైన కాంప్రమైజ్ లేని ఆరాధన, కాంప్రమైజ్ కాని వాక్యం, కాంప్రమైజ్ కాని ప్రార్థనలు మీకు కావాలనుకుంటే అద్భుతమైన సన్నిధిని అనుభవించడానికి ఈ సంఘానికి రండి. ప్రభు మెండుగా మిమ్మలను దీవించును గాక. ఆమేన్. ఆ యోసేపు చెరబట్టి అమ్మబడ్డాడు. అన్నలు అమ్మేశారు. ఎందుకు అమ్మారు? ఈర్ష్యతో అమ్మారు, కోపముతో అమ్మారు, ద్వేషముతో అమ్మారు, పగతో అమ్మారు. ఇలాంటి భక్తిపరుడు నా ఇంట్లో ఉండడానికి వీలు లేదని ద్వేషముతో అమ్మివేశారు. కొన్నిసార్లు జనం నిన్ను అమ్మేస్తారు, నిన్ను ద్వేషిస్తారు. నీ భక్తి వలన, నీ ప్రార్థన జీవితం వలన, నీ యథార్థత వలన నీవు ఎవనికి తల వంచను కదా. దేవునికి మాత్రమే తల వంచేవాడిగా ఉంటే లోకం నిన్ను ద్వేషిస్తారు. భక్తి ఎక్కువైపోయిందిరా, ఎంతకాలం నడుస్తుందో చూద్దాం. భక్తి పరిశుద్ధత ఎక్కువైపోయిందిరా, ఎంతకాలం ప్రవచనాలు చెప్తుందో చూద్దాం, ఎంతకాలం దర్శనాలు చూస్తుందో చూద్దాం, ఎంతకాలం దేవునితో నడుస్తుందో చూద్దాం, ఎంతకాలం దేవునితో ఉంటాడో చూద్దాం అని చెప్పి సైతాను లెక్కలేయడం మొదలు పెడుతుంది. దేవుడు అంటాడు, వాడి సంగతి నాకు విడిచిపెట్టు, నీవు యాత్ర కొనసాగించమంటాడు. గడిగా దేవుని స్తోత్ర చెల్లించండి. హల్లెలూయా. పగ తీర్చుట నా పని అని చెప్పి పరిశుద్ధుడు అక్కడ దేవుని యొక్క సత్యాన్ని వివరిస్తూ ఇంకేమంటున్నాడు, నేనే ప్రతిఫలమునిత్తునని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. కాబట్టి నీ శత్రువులు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పికొని ఉంటే దాహమిమ్ము. అలాగు చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పలుగా పోయుదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించు. డు నాట్ ఓవర్కమ్ ఈవిల్ బై ఈవిల్ but overcome evil with good. Do not overcome by evil. కీడును చేత జయించబడకండి. యోసేపు అన్నలు అమ్మేశారు. చాలా సంవత్సరాలు అయిపోయింది. ఐగుప్తు వెళ్ళిన తర్వాత అనేకమైన తిప్పలు పడ్డాడు. చెరసాలకు వెళ్ళాడు. చెరసాల నుంచి రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవుడు ఆశీర్వదించాడు. ఒకరోజు వచ్చింది, ఐగుప్తులు కరువు వచ్చేసింది, కనానులో కరువు వచ్చేసింది. కనానులో నివాసం ఉంటున్న ఈ యొక్క యాకోబు గారి కుటుంబం 75 అందరూ కలిసి ఏం చెయ్యాలో దిక్కు తోచకపోతే కొడుకులతో అన్నాడు యాకోబు, రే ఐగుప్తులో ధాన్యం అమ్ముతున్నారంట, బాగా దొరుకుతుందంట, మంచి ధాన్యం దొరుకుతుందంట, ఆహారం దొరుకుతుందంట, వెళ్ళండిరా డబ్బులు తీసుకుని వెళ్ళి కొనుక్కురండిరా. కొడుకుల్ని పంపించాడు. తిన్నగా ఎక్కడికి వెళ్ళారు, యోసేపు గారు ధాన్యాన్ని పంపిణీ చేస్తూ ఉంటే అధికారంతో ఫరోకు తండ్రిగా నియమించాడంట, ఫరో కుటుంబానికి ప్రభువుగా చేశాడట, అధికారిగా చేశాడట దేశానికి యోసేపును. అమ్మబడిన వాడిని, దిక్కులేని వాడను, అన్నల చేత, రక్త సంబంధుల చేత ఏకాకిగా మిగిలిన వాడిని, దిక్కులేని స్థితిలో ఉన్నవాడిని దేవుడు ఆశీర్వదించి యోసేపును గొప్ప జనముగా ఐగుప్తులో చేశాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. రక్షణ పొందని కుటుంబంలో నీవు రక్షణ పొందిన వాడవు దానివైతే, అంతా ఇతర విశ్వాసాల్లో ఉంటూ నీ ఒక్కడు మాత్రమే, నీ ఒక్క కుటుంబం మాత్రమే దేవునిలో వెలుగుతూ ప్రకాశిస్తూ దేవుని బిడ్డగా, దేవుని సాక్షిగా, దేవుని పాత్రగా నీవు నిలబడి ఉంటే దేవుడేమంటాడు తెలుసా, నీవు ఒంటరి వాడువైనా సరే ఈ లోకంలో నిన్ను పెక్కు జనముగా చేస్తానంటాడు. గడిగా దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. కీడుకు ప్రతి కీడు చేయకండి. ఒకరోజు వచ్చింది, యోసేపు యొక్క అన్నలు యోసేపు చేతికి దొరికారా లేదా, బాబు మీరెవరు, మేము కానాన్ నుంచి వచ్చామండి, మా తండ్రి యాకోబు అండి. వాళ్ళంటారు యోసేపు దగ్గరికి వచ్చి,
మేము వెళ్తుంటే రోకలు వచ్చేసినాయి అండి మా సంచిలో. యోసేపు గారికి పెట్టించాడు రోకలు గుర్తుపెట్టి. మేము యథార్థవంతులమండి, యోసేపుతో చెప్తారు అన్నలో, మేము యథార్థవంతులమండి అండి. కొంతమంది అండి లోన ఎన్ని దరిద్ర పేసాలు వేసినా దేవుని బిడ్డల ముందు మాత్రం యథార్థవంతులమండి, యథార్థవంతులమండి అని చెప్పుకుంటారు. యోసేపు అన్నలో యోసేపు దగ్గరికి వచ్చి చెబుతున్నారు యథార్థవంతులమండి అని. కొన్ని సంవత్సరాల క్రితం వాడిని ఏం చేశారు, అమ్మేశారా లేదా? అమ్మేసినోడు ఎదురుగా ఉన్నాడన్న సంగతి మర్చిపోయారు. వాడి దగ్గరకు వచ్చి, యోసేపు దగ్గరకు వచ్చి, మేము యథార్థవంతులము అని చెప్పుకుంటున్నారు అన్నలు అందరూ. మాది కాండంలో ఉంది, మేము యథార్థవంతులం. చాలామంది దేవుని బిడ్డలు దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడన్న సంగతి మర్చిపోయి మనము చేసే ప్రతి పొరపాటు, పాపము, అతిక్రమము, దోషాలు దేవుడు చూస్తూ ఉన్నాడు అన్న సంగతి మర్చిపోయి ఇతరులను భ్రమపరచడానికి మనము ప్రయత్నిస్తూ ఉంటాం. యథార్థవంతులముగా, యథార్థవంతులముగా దేవుడు చూస్తున్నాడు. దేవుడు వెక్కిరించబడడు. ఒక్కొక్కరి నడత, ఒక్కొక్కరి జీవితం, ఒక్కొక్కరి సాక్ష్యం, ఒక్కొక్కరి మాటలు, ఒక్కొక్కరి ప్రవర్తన, ఒక్కొక్కరి నడవడిక దేవుడు ఆకాశము నుండి తొంగి నరుల నడతను కనిపెట్టుచూ ఉన్నాడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కీడుకు ప్రతి కీడు చెయ్యొద్దు, కీడు చెయ్యొద్దు, కీడుకు దూరంగా ఉండు, పగకు దూరంగా ఉండు. రెండవదిగా, యోసేపు తన అన్నల మీద పగుంచుకోలేదు. అది కన్నా మాకారాధ్యంలో యోసేపు తండ్రి చనిపోయిన తర్వాత, యాకోబు చనిపోయిన తర్వాత అన్నలందరూ అంటారు, నాన్న అడ్లేడు ఇప్పుడు ఇక మనల్ని చంపేస్తాడు, యోసేపు పగబట్టి ఉంటాడు మన మీద, నాన్న అడ్డులేడు గనక ఇప్పుడు వచ్చి మన మీద పగదీర్చుకుంటాడు యోసేపు అని అనుకుని యోసేపు గారి దగ్గరికి వెళ్ళి, నాన్న బ్రతుకున్నప్పుడు చెప్పాడు మమ్మల్ని అందరినీ క్షమించి దయతో చూడమని చెప్పాడు, నీతో చెప్పమన్నాడు అని కంగారు పడిపోయి యోసేపు దగ్గర ప్రాధేయపడతారు. చూడండి, నీవు తగ్గించుకుంటే దేవుడు నిన్ను శిరస్సుగానే చేస్తాడు, నీవు హెచ్చించుకుంటే నీవు వెళ్ళి దేవుడు హెచ్చించిన వాడి కాళ్ళ మీద పడాల్సి వస్తుంది. యథార్థవంతుడండి ఎప్పుడు తగ్గించుకునే ఉంటాడు. పాపం చేసేవాడండి డొంక తిరుగులు తిరుగుతూ, ప్రగల్భాలు పలుకుతూ, భ్రమపరుస్తూ యోసేపు అన్నలు లేని యథార్థతను ఉన్నదని యోసేపు ముందు ఎలాగ డప్పు కొడతారో, ఎలాగ డబాయిస్తున్నారో అలాగా స్వనీతి పరులు, పరిసయులను పోలిన జీవితం ఉన్నవారు ఏ విధమైన నీతి లేకపోయినా, ఏ విధమైన పరిశుద్ధత లేకపోయినా, బ్రతుకు మోసపూరితమైన దగాకోరు జీవితమైన యోసేపును పోలిన యేసయ్య దగ్గరకు వచ్చి, నాయనా మా నీతి ఇది, మా యథార్థత ఇది అంటే యోసేపుకు తెలియదా నీ యథార్థత? నీ యథార్థత యోసేపునకు తెలియదా? నీ పరిశుద్ధత యోసేపునకు తెలియదా? నీ యొక్క పవిత్రత యోసేపునకు తెలియదా? యోసేపును అంతగా నీచాతి నీచ్యంగా బ్రదర్స్ అందరూ ట్రీట్ చేసిన, యోసేపు ఆశీర్వదించబడిన తర్వాత అన్నలు వచ్చినప్పుడు ఏమంటాడో తెలుసు, అన్నలారా మీకు ఆహారం కావాలని దేవుడికి ముందే తెలుసు, మన కుటుంబాన్ని పోషించడానికే దేవుడు మీకు ముందుగా నన్ను ఐగుప్తునకు పంపాడు అంటాడు. దేవునికి స్తోత్రం కలిగినగా, హల్లెలూయా. మీ క్షేమం కోరి నాకు కష్టాలు తెచ్చాడు, మీ క్షేమం కోరి నన్ను ఇబ్బందులు పెట్టాడు, మీ క్షేమం కోరి నా విశ్వాసమును పరీక్షించాడు, మీ క్షేమం కోరి నా విశ్వాసమును పుటము వేశాడు, మీ క్షేమం కోరి నాకు శోధన పంపించాడు అని ఏ విశ్వాస అయితే నిజ జీవితం దేవునిలో బలంగా నిలబడి నిలకడగా నిలబడతాడో అంతిమ విజయము ఆ విశ్వాసిదే. నమ్మిన వారు చప్పలు కొడి దేవునికి స్తోత్రం చెల్లించండి, చప్పలు కొడి దేవునికి స్తోత్రం చెల్లించండి. కీడుకు ప్రతి కీడు చెయ్యవద్దు అన్నలారా. ఆయన అంటాడు మీరు కీడు చేశారు, అయితే దేవుడు ఆ కీడును మేలుగా మార్చేస్తాడు. దేవుని బిడ్డ, నీ జీవితంలోని కీడు జరగకుండా, నీ జీవితంలోని కీడు అనుభవించుండొచ్చు, నీ వ్యక్తిగత జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో, నీ వ్యాపార జీవితంలో, నీ ఉద్యోగ జీవితంలో, నీ యొక్క ఆత్మీయ జీవితంలో వ్యక్తిగతంగా దురాత్మ కానీ, దుష్టశక్తులు కానీ, దుష్టశక్తుల ప్రతినిధులు కానీ నిన్ను దగా చేసి, నీకు కీడు చేసి, నీకు అన్యాయము చేసి, నీ నెత్తి మీద చేతులు పెట్టి పోయి ఉండొచ్చు. దేవుని బిడ్డ వినా, పగ తీర్చుకొనుట నీ పని
కాదో, కక్ష సాధించుట నీ పని కాదో, దుబూతులు తిట్టడం నీ పని కాదో, దూషణకు ప్రతి దూషణ చేయడానికి వేళ లేదో. ఒక్క కాని మాట పలికితే దేవుడు మోషేను అడ్డుకున్నాడు. మోషేకు కోపం రెచ్చగొట్టారండి ఇస్రాయేలీలు. మోషేను గురించి రాస్తాడు, అతడు కాని మాట పలికాడు. మనం పలకూడదు. ఎంత బాధ, ఎంత శోధన, ఎంత తెగులు, ఎంత ఇబ్బంది అయినా సరే యేసులో నీవు స్థిరపడి ఉండాలి. ఎందుకో తెలుసా? నీవు ఆశీర్వాదమునకు వారసుడవు, వారసురాలవు. దేవునికి స్తోత్రం చెల్లించండి. యోసేపు పగ తీర్చుకోలేదు నాన్న, యోసేపు అన్నల మీద కక్ష కట్టలేదు. మీరు అన్యాయం చేశారు, అయితే దేవుడు ఆ అన్యాయాన్ని నా కొరకు ఆశీర్వాదంగా మార్చేశాడు. అన్యాయం అయిపోయింది నీ బ్రతుకని అనుకుంటున్నావేమో. ప్రేమించినోడు నిన్ను పెళ్లి చేసుకోకుండా ఎవరినో ఒకరిని ఇంకా ఎక్కువ కట్నం తెచ్చిందని పెళ్లి చేసుకుని ఉండొచ్చు. అర్థమైందా? వ్యాపారంలో నీ పార్ట్నర్గా వాడు జాయిన్ అయ్యి నీ మీద నెత్తి మీద చేతులు పెట్టేసి నష్టం పరిచేసి వెళ్ళిపోయి ఉండొచ్చు. దగా అయిపోయి ఉండొచ్చు నీ పార్ట్నర్ వలన. నీవు పార్ట్నర్ వలన నీవు దగా దగా మోసపోయి ఉండొచ్చు. ఫ్రెండ్స్ వల్ల మోసపోయే వాళ్ళు ఉంటారు, రక్త సంబంధుల వల్ల మోసపోయే వాళ్ళు ఉంటారు, పార్ట్నర్స్ వల్ల మోసపోయే ఉంటారు, కొలీగ్స్ వల్ల మోసపోయే వారు ఉంటారు. జాగ్రత్త. అయితే మోసపోయాను, అలానా వారి వలన నాకు కీడు జరిగింది, నష్టం జరిగింది అని నువ్వు అనుకున్నప్పుడు నీవు నిజమైన విశ్వాసం అయితే ఏం చేస్తుందో తెలుసా? దేవాలయంలోకి వచ్చి బలిపీఠం ఎదుట మోకాళ్ళునే దేవునికి నీవు వ్యాజ్యం అప్పగిస్తావు. దేవునికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. నిజమైన విశ్వాసి ఎప్పుడు కష్టాలు మనుషులతో చెప్పుకోడండి. నిజమైన దేవుని బిడ్డ ఎప్పుడు కష్టాలు మనుషులతో చెప్పుకోరు. మనుషులతో చెప్పుకుంటే చివరికి జరిగేది ఏంటి తెలుసా? నిన్ను హేళన చేస్తారు నడి రోడ్డు మీద. నీ కష్టాలు మనిషికి చెప్పుకో, నీ ఇబ్బందులు మనిషికి చెప్పుకో, నీ శోధనలు మనిషికి చెప్పుకో, నీవన్నీ పట్టుకెళ్ళి యేసయ్య చేతులకు అప్పగించు. గడిగ దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఆయన నీకు సహాయం చేస్తాడు, ఆయన నిన్ను నడిపిస్తాడు, ఆయన నిన్ను ఆదరిస్తాడు. ఆయన కీడు నుండి, శోధన నుండి, శత్రువు యొక్క ఉచ్చు నుండి నిన్ను నీ కుటుంబాన్ని విడిపించి ఆశీర్వాదాలకు వారసులుగా చేస్తాడు. ఎంతమందికి కావాలి ఆశీర్వాదం? ఎంతమందికి కావాలి? అయితే ఏం చేయాలో తెలుసా? లేచి నిలబడండి, ఆఖరు మాట చూపిస్తాను. ఇప్పుడు మరలా పేతురు రాసిన మొదటి పత్రికకి రండి. ప్లీజ్ కమ్ బ్యాక్ టు ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ పీటర్ చాప్టర్ 3, అక్కడ 10వ వచనం నుంచి చూడండి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదానిని పలుకకుండగా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా పెదవులను కాసుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను. సమాధానమును వెదకి దానిని వెంటాడవలెను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల మీద వైపును ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. ఎంతమందికి మేలు పొందుచు అనేక దినములు జీవముతో బ్రతకాలని ఉందో చేపైకెత్తండి. నిజంగా దేవుని సన్నిధిలో ఏ సిగ్గుపడాల్సిన పని లేదు. నేను మేలు పొందుచు అనేక దినాలు బ్రతకాలి, నా కుటుంబం బ్రతకాలని ఉన్నదన్న వాళ్ళు చేయెత్తండి, సరిగా చేయి పైకెత్తాలి. పేతురు అంటున్నాడు, చెడ్డ మాటలు నీ నోటంట రానవుకో, సినిమా డైలాగులు రానవుకో, ద్వందార్థాలకు వచ్చే మాటలు రానవుకో, శాపాలు రానవుకో, బూతు డైలాగులు రానవుకో, అశ్లీలపు సాహిత్యమును నీ నాలుక ద్వారా బయటకు రానియ్యకో. మేలు పొందుతావా? కీడుకు దూరంగా ఉండు. మేలు పొందాలా? ఆశీర్వాదం కావాలా? జీవముతో నీవు బ్రతకాలా? ఆరోగ్యంగా బ్రతకాలా? ఏ జబ్బు రాకుండా ఉండాలా? దీర్ఘాయుషు నీకు కావాలా? అయితే మేలు చేయి కీడు చేసిన వారికి. మేలు చేయి. యోసేపును చూచి నేర్చుకో. ఎంత నష్టము అన్నలు చేసిన యోసేపు మేలే చేశాడు, కీడు చేసిన వాడు కాదు. దేవుడు అంటున్నాడు, అనేక దినాలు నీవు బ్రతకాలంటే నీవు మేలు చేయి.
గీడుకు దూరంగా ఉండు. చెడ్డ మాటలు నీ నోటంట రానివ్వకు. కపటపు భక్తి వద్దు, కపటపు భక్తి వద్దు, కపటపు సాక్ష్యాలు వద్దు, కపటపు ముఖస్తుతి వద్దు, కపటపు ప్రవర్తన దేవుని సన్నిధిలో వద్దు. యథార్థత కావాలి, పరిశుద్ధత కావాలి. యథార్థతలో నీవు దేవునిలో ముందుకు సాగాలి. ఆమోసు గ్రంథం తీయండి, 5వ అధ్యాయానికి రండి, 14వ వచనం. Amos chapter 5 and verse 14. మీరు బ్రతుకునట్లు కీడును విడచి మేలు వెదకుడి అలాగు చేసిన ఎడల మీరనుకొను చొప్పున దేవుడును సైన్యాధికులకు అధిపతి యగు యెహోవా మీకు తోడుగా నుండును. కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మములలో న్యాయమును స్థిరపరచుడి. ఒకవేళ దేవుడును సైన్యములకు అధిపతి యగు యెహోవా యోసేపు సంతతిలో శేషించిన వారిని కనికరించు. మీరు బ్రతుకున్నట్లు కీడును విడిచిపెట్టండి. కీడు చేయొద్దు ఎవరికి, ఎవరికి కీడు చేయొద్దు, ఎవరికి హాని చేయొద్దు, ఎవరికి కీడును తలపెట్టొద్దు. ఎందుకంటే కీడు తలపెట్టిన వాడు బ్రతకడు నాన్న. ఎవని వల్ల దేవుని బిడ్డలకు కీడు జరుగుతుందో వాడు బ్రతకడు. ఎవని వల్ల దేవుని బిడ్డలకు వేదన శోధన కలుగుతుందో వాడు బ్రతకడు. ఒకవేళ నీవు బ్రతకి బట్ట కట్టాలంటే కీడును విడిచిపెట్టు, దుష్టత్వమును విడిచిపెట్టు, చెడుతనమును విడిచిపెట్టు, అపవిత్రతను విడిచిపెట్టు, శారీరక ఇచ్ఛలను సైతానీయమైన కార్యక్రమాలను నీవు విడిచిపెట్టు. అప్పుడే నీకు జీవం కలుగుతుంది. శేషించిన నీ యొక్క కుటుంబములో ఉన్న వారిని ఆయన కనికరిస్తాడు. కళ్ళు మూయండి, ప్రార్థన చేస్తాను. ఆశీర్వాదమునకు వారసులుగా దేవుడు మనల్ని పిలిచాడు. దావీదును ఆశీర్వదించిన దేవుడు, అబ్రహాము ఇస్సాకు యాకోబులను ఆశీర్వదించిన దేవుడు, వారిని మించి యోసేపును ఫరోకే తండ్రిగా ఫరో కుటుంబమునకే ప్రభువుగా నిలబెట్టిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. అలాంటి ఆశీర్వాదం, అలాంటి దీవెన, అలాంటి గొప్ప భాగ్యం నీవు పొందుకోవాలంటే ఇదే గొప్ప సమయం. దేవునికి నీ భారాన్ని, దేవునికి నీ యొక్క ప్రవర్తనను, నీ నడవడికను, నీకున్న ప్రతి విధమైన భారాన్ని, ద్వేషం, అసూయ, మత్సరం, అది నీ ఎముకలకు, నీ శరీరానికి, నీ ఆరోగ్యాన్ని పాడు చేసేదిగా ఉంటుందయ్యా. పైకి భక్తి గల వారి వలె కనబడిదని శక్తిని ఆశ్రయించని వాని వలె కాకుండా నిదార్థమైన భక్తి, నిర్దోషమైన భక్తి కలిగిన విశ్వాసిగా దేవుడు నిన్ను ముందుకు సాగాలని ఆశిస్తా ఉన్నాడు. యేసయ్యా, అలాంటి హృదయము నాకు దయచేయమని ఒక్క నిమిషం మనము రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. రెండు చేతులు పైకెత్తండి, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఎవరికి వారు ప్రార్థన చేయండి, ఎవరికి వారు ప్రార్థన చేయండి. బహుశా నీ అత్తగారి మీద మీకు పగండి ఉండొచ్చు, లేకపోతే మీ వదిన గారి మీద నీకు పగండి ఉండొచ్చు, మీ అన్న మీదో, మీ తమ్ముడి మీదో, మీ తోడు కోడళ్ళ మీదో, మీ మేనమామ మీదో, మీ మేనత్త మీదో, నీ పార్ట్నర్లో, లేకపోతే నీ కొలీగ్తోటో నీకు ద్వేషము, నీకు పగ ఉండి ఉండొచ్చు. ప్రభు నీ కొరకే ఈరోజు నీతో మాట్లాడుతున్నాడన్న సంగతి మర్చిపోకు. కీడును విడిచిపెట్టు. అనేక దినాలు బ్రతకాలంటే, జీవాన్ని పొందుకోవాలంటే ఆ కీడును విడిచిపెట్టు, కీడుకు దూరంగా ఉండు, మేలు చేయి, అపకారికి ఉపకారం చేయి. నీతో మేలు పొంది నీకు దగా చేసినా పర్వాలేదు, నీవు బ్రతుకుండగా నీ వలన ఒకడికి కీడు అన్యాయము జరగడానికి వీలు లేదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మా పరమ తండ్రి, మా దేవా, ఇదిగో ఈ కొద్ది నిమిషాలు నీ వాక్యము మేము విన్నాం. యోసేపు జీవితాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నాం. మీరు ఆశీర్వాదమునకు వారసులగితిరి గనక, పిలువబడితిరి గనక, కీడుకు ప్రతి కీడు వద్దు, దూషణకు ప్రతి దూషణ వద్దు. దావీదు కుమారుని ద్వారా తరమబడతా ఉన్నప్పుడు కుమారుణ్ణి దావీదు దూషించాడా? దూషించలేదు కదా. సౌలు దావీదును తరుముతూ ఉన్నప్పుడు, సౌలు దావీదును చంపనుద్దేశిస్తూ ఉన్నప్పుడు దావీదు సౌలును దూషించాడా? దూషించలేదు కదా. దావీదు యొక్క
రాజ్యములో మరి ఒకడు ఎదురు తిరిగి దావీదు పారిపోతూ ఉండగా దావీదు మీద రాళ్ళు రువ్వాడు, దావీదును దూషించాడు, దావీదును హేళన చేశాడు. అయినా సరే దావీదు వాడిని దూషించాడా? దూషించలేదు కదా. కీడుకు ప్రతికీడు దావీదు చేయలేదు కదా. నాయనా, ఇదిగో యోసేపు జీవితంలో నుండి, నీ భక్తుల జీవితంలో నుండి మాతో అనేకమైన విషయాలు మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఎవడైనను మాకు హాని చేసెను అని మేము తలంచుకుంటే దాని విషయమై నీ పాద సన్నిధిలో మేము ప్రార్థించి నీకు మాత్రమే చెప్పుకొని మా బ్రతుకులలో నీవిచ్చే జయమును, నీవిచ్చే ఆనందమును, నీవిచ్చే గొప్ప నెమ్మదిని, నీవిచ్చే దీర్ఘాయుష్యను, నీవిచ్చే జీవమును, నీవిచ్చే ఆరోగ్యమును మేము పొందుకొని నీ ఆశీర్వాదములతో మా కుటుంబాలు, మా యొక్క గృహాలు నింపుకొని నీ వారసులముగా జీవించడానికి కృపదయ చేయండి. ఆశీర్వదించి మహిమ పొందండి. యేసుక్రీస్తు దివ్యనామమున ఏ బిడ్డకు ఏ లోటు ఉండకూడదయ్యా, ఏ సమస్య ఉండకూడదు, ఏ వ్యాధి ఉండకూడదు, ఏ బాధ ఉండకూడదు, ఏ తెగులు ఉండకూడదు, ఏ యొక్క రుగ్మత ఉండకూడదు. ఇదిగో నజరేయుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామమందు నీ బిడ్డలను ఆశీర్వదిస్తూ ఉన్నా. ప్రతి విధమైన రోగమును తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నా. దురాత్మ శక్తుల కార్యములను యేసు నామమున లయపరుస్తూ ఉన్నా. ఆశీర్వదించండి, దీవించండి, నీ మహిమకు సాధనాలుగా వాడుకొనండి. నాయనా, వారి కుటుంబాల్లోని ఆశీర్వాదము ప్రవాహము వలె ప్రవహింపచేయండి. మీరే ఆ ఆశీర్వాదమును, ఇవి ఆశీర్వదించినది ఎల్లప్పుడూ ఆశీర్వదించబడే ఉంటుందంటున్నావు. అలాంటి గొప్ప ఆశీర్వాదాన్ని నీ బిడ్డలందరికీ దయచేసి మహిమ పొందమని యేసు క్రీస్తు దివ్యనామమున స్తోత్రము చేసి అడుగుచు ఉన్నాను మా పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడును మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, దేవుని బిడలారా ప్రభురాకడ పర్యంతము సదాకాలము మనకందరికీ తోడయుండును గాక. ఆమేన్. ఆర్ ఫోన్ నంబర్స్ ఆర్ 9440272335 అండ్ 9959047993 and 0883246240 8. May God richly bless you.